ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లేపాక్షి మండల వ్యాప్తంగా ఉన్న 254 మంది వాలంటీర్లు మంగళవారం ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శివన్నకు వేతనాలు పెంచాలంటూ వినతిపత్రం అందించారు. 5,000 రూపాయలతో జీవనం సాగించలేమంటూ వారు ఆపోయడం జరిగింది. గౌరవనీయులైన రాష్ట్రం ముఖ్యమంత్రి గారికి సార్, విజ్ఞప్తి ఏంటంటే సార్, నిజంగా మీరు వాలంటీర్ వ్యవస్థని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, జగనన్న రథసారథి చక్రాలని కూడా చెప్పినారు. ఒకసారి మా గురించి ఆలోచించండి సార్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లివ్ విత్ 5,000 సార్. నిజంగా అందరూ హై క్వాలిఫికేషన్ ఉన్నాలే. సో గుడ్ నేమ్ మేము మీకు ఆపోజిట్ చెప్పట్లేదు సార్, జస్ట్ మా గురించి కూడా ఆలోచించండి. ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు సార్, 18,000 అడుక్కున్నా కానీ వేస్తున్నారు వాళ్ళకు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, బతకలేకపోతున్నాం సార్ 5,000తో. ఒక్కసారి ఆలోచించండి మా గురించి కూడా, మా క్వాలిఫికేషన్స్ ఏంటి, మేము చేస్తున్న జాబ్ ఏంటి, దానిలో గౌరవ వేతనం అంటున్నాం సార్. మేము మిమ్మల్ని 20,000 చేయండి, 50,000 చేయండి అనట్లే, మా 5,000ని కొంచెం ఇంక్రీజ్ చేయండి అంటున్నాం. అది మీరే ఒకసారి ఆలోచించాలి సార్. బయట కూడా వాల్యూ లేదు ఈ జాబ్కి. వెల్ఫేర్ ఎప్పుడు ఫోన్ చేశాడో తెలీదు, డిజిటల్ అసిస్టెంట్ ఏ టైంలో మనకి మెసేజ్ చేస్తుందో తెలీదు, ఏమేమి కావాలంటారో తెలీదు. ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉండాలంటారు సార్. ఒక్క ఇంటినే మెయింటైన్ చేయలేకపోతున్నాం సార్, సంసారము. మీకు 50 ఇండ్లను చూసుకుంటున్నాం సార్. ఒక్కసారి మా గురించి ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సార్. నాట్ ఓన్లీ మై ప్రాబ్లం, అందరి ప్రాబ్లం సార్ ఇది. ఒకసారి చూడండి సార్, ఎంతమంది ఎన్ని సమస్యలు తెలుస్తున్నారు తెలుసా ఇక్కడికి. ఇక్కడ రాలేకపో పెట్రోల్ లేక రాలేకపోయిన అనుకుంటున్నా సార్. సో కాబట్టి ఒకసారి సార్ సాలరీ గురించి ఆలోచించండి సార్. మీరు ఇప్పుడు మేబీ బిజీ, బట్ థింక్ అబౌట్ అస్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ సార్. సార్ మేము చేస్తున్న పనికి ఈ సాలరీ సరిపోవట్లేదు సార్. వర్క్ బయట ఎక్కువ ఉంది కానీ ఆఫీస్ వర్క్ కంటే బయట ఎక్కువ వర్క్ చేయిస్తున్నారు. సాలరీ పెంచాల్సిందే కోరుచున్నాం సార్.